పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో సమస్య అనే మాట కూడా వినిపించకుండా చేయడమే ప్రధాన కర్తవ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఈ మేరకు మున్సిపల్ గెస్ట్ హౌస్లో మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ ఎంఆర్ఓ మైనింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని డంపింగ్ యార్డుపై ప్రజల నుండి అనేకమైన ఫిర్యాదులు వస్తున్నాయని 10 రోజుల్లో సమస్య పరిష్కరించాలని కమిషనర్కు సూచించారు. ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే తీసుకొని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు లేక చీకట్లు అలుముకున్నాయని అన్ని ప్రాంతాల్లో కూడా లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లను వీలైనంత త్వరగా మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ సమస్యను పరిష్కరించాలన్నారు. దాన్ని ఏదో విధంగా మీరు ఒక ఆర్డర్ పెట్టి ఆర్టీఓ గారు కూడా చెప్పారు నేను ఎంఆర్ఓ గారి వాళ్ళతోటి ఇది ఇమ్మీడియట్గా నాకు ఈ 10 రోజులు అయిపోవాలి వాళ్ళు కమిషనర్ గారు అది ఇమ్మీడియట్గా మనకి ఈ 10 రోజులు అయిపోవాల్సింది. ప్రైవేట్ ల్యాండ్ అయినా మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ పేరు తెస్తే నేను కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను, ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. అంటే ప్రైవేట్ వాళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇది ఇమ్మీడియట్గా ఎంతో ఏళ్ళుగా ఉన్న సమస్య కాబట్టి దీన్ని అడ్రస్ చేయాలి. మేడం మేడగారు ఉన్నారు, మీరు ఉన్నారు కాబట్టి దీన్ని చేసి పెట్టాలి. ఈ డబ్బు మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఏం దొరకదు, చాలా బాగుంటుంది. అది ఇవ్వండి మనం చేయాలి. అదొకటి ప్రధాన సమస్య. రెండవ సమస్య మరి మంచినీళ్ళ సమస్య. 2 ఫుట్ల మంచినీళ్ళు చూడాలి. ఇప్పుడు వర్షాలు లేని కారణంగా మరి లక్ష్మీపురం దగ్గర ట్యాంక్ కూడా పూర్తిగా లేదు. వచ్చే నీళ్ళు కూడా 2 ఫుట్ల దాకా 1 ఫుటే వస్తుంది. కొన్ని శివారు ప్రాంతాల్లో నీటి సమస్య బాగా ఉంది కాబట్టి వీళ్ళంతవరకు మంచినీటి సమస్య మనం పరిష్కారం చేయాలి. కమిషనర్ గారు మరి మన కమిషనర్ గారు మరి మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి సమస్యలు అయితే వారికి బాగా తెలుసు, అందుకని వారిని చూపించడం జరిగింది. అదేవిధంగా మాజీ మున్సిపల్ కమిషనర్స్ కూడా చాలా కౌన్సిలర్స్ కూడా చాలామంది ఉన్నారు, వారికి కూడా సమస్యలు తెలుసు. తప్పనిసరిగా ఈ మంచినీటి సమస్య పరిష్కరిద్దామండి. సార్ తర్వాత శానిటైజేషన్ సార్, మరి మెయిన్ రోడ్డు మినికొండ రోడ్డు, సత్యనపల్లి రోడ్డు, సత్యనపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు మాక్సిమం నైట్ విడ్డాకల్లా మనకి శానిటైజ్ అయిపోవాలి. మెయిన్ రోడ్డు క్లియర్ చేసుకుంటే తప్పకూడదు. ఉన్నప్పుడు కూడా తెల్లారి పాటి రోడ్లు శుభ్రంగా ఉండే నైట్ కిరణ్ గారు ఏమంటారు దానికి, మీరు కూడా కోఆర్డినేట్ చేయాలి. నైట్ మెయిన్ రోడ్ మొత్తం క్లియర్ అయిపోయింది కూడా వర్కర్స్ కూడా వీరైతే కొంచెం రెస్ట్ తీసుకుంటారు. డైటే మార్నింగ్ 6-10 లోపల చేసే పెరిపెరి వార్డులో ఈ వార్డు పని చూసుకుంటారు. మున్సిపాలిటీకి ఏదో విధంగా ఒక ఫిక్సింగ్ పాయింట్ ఏర్పాటు చేయడానికి మరి అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి 5 ఏళ్లలో మున్సిపాలిటీకి ఒక ఫిక్సింగ్ పాయింట్ అనేది రేంజ్ చేద్దామని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎవరు మరి పెద్ద సహకారం తీసుకొని కొంత డొనేషన్ దేవాలయాలకి వాటికి చాలా ఇస్తాం. కానీ ఇదైతే మున్సిపాలిటీకి కొంత ఆదాయం 100 కోట్లు మనం టార్గెట్ పెట్టుకుంటే ఎవరో తోచింది వాడు మనం అందరూ అడిగే సహకారం ఇంకా ఉన్నాం. వాళ్ళ మున్సిపాలిటీకి ఏమవుతుందంటే ప్రతి నెల 1 కోటి రూపాయలు శాలరీ ఇస్తే బాగుంటుంది.